Danimma Orange Tea. Danimma Orange Tea కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దానిమ్మ గింజలు, ఆరెంజ్, తేనె, టీ లీవ్స్, టీ పొడి అన్నమాట. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఇక్కడ తేనె ఉపయోగించుతున్నాం అన్నమాట టేస్ట్ కోసము. సో ఫస్ట్ ఏంటంటే అఫ్కోర్స్ న్యాచురల్గా మనము టీ చేసేసుకోవాలి కదా. ఇదంతా ఏంటంటే బ్రూయింగ్ టైప్ ఆఫ్ టీ అన్నమాట. ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాము. టీకి కావాల్సిన వాటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా దీంట్లో మనము ఈ దానిమ్మ తొక్క, దానిమ్మ మనకి గింజలతో పాటు తొక్కతో పాటు కూడా తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. స్పెషల్లీ మనకి కోవిడ్ టైంలో, కోవిడ్ వచ్చి అంటే ఇదంతా కోవిడ్ ఎరాలో ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా దానిమ్మ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది అన్నమాట. స్పెషల్లీ ఇలాంటి టీ తీసుకుంటే కనుక, డైలీ ఒకసారి ఇలాంటి టీ తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది అన్నమాట. సో ఈ తొక్కలో ఏంటంటే మనకి బోల్డెన్ ఫ్లేవనైడ్స్, తర్వాత పాలిఫినాల్స్ ఉంటాయి. తొక్కలో గింజల్లో కూడా ఉంటాయి కానీ తొక్కలు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ నేను కొంచెం అంతా దానిమ్మ తొక్క ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే ఆరెంజ్ ఇందులో కూడా మనకి ఉంటాయి కాబట్టి కొన్ని ఆరెంజ్ అంటే ఫ్లేవర్ గురించి ఆరెంజ్ ఇక్కడైతే నేను ఫ్లేవర్ గురించి యూజ్ చేస్తున్నాను. కానీ అందులో కూడా మనకి బోల్డెన్ని ముఖ్యమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటే మనకి ఒత్తిడి వల్ల కలిగేటువంటి, బాడీలో ఒత్తిడి వల్ల కలిగేటువంటి వాపు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేటువంటి ఏజెంట్స్ ఇందులో ఉంటాయన్నమాట. అవి పాలిఫినాల్స్, ఫ్లేవనైడ్స్. సో అవి కొంచెము హీట్కి బాయిల్ అయ్యి కొంచెం ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అండ్ ఫ్లేవర్స్ కూడా చక్కగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. జస్ట్ కొంచెం అంతా ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనము దానిమ్మ గింజలు తర్వాత ఆరెంజ్ రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఆరెంజ్ని చక్కగా కట్ చేసేసుకుందాము. సో ఆరెంజ్ కట్ చేసి జస్ట్ గింజలు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ రెండు స్లైసెస్ మనము ఏ కప్లో అయితే మనము సర్వ్ చేసుకుంటున్నాము ఆ కప్పులో ఈ రెండు స్లైసెస్ ఇట్లా పెడుతున్నాను అన్నమాట. ఓకే, ఇక్కడ చక్కగా మనకి బాయిల్ అయిపోతుంది కదా వాటర్, దానిమ్మ తొక్క ఆరెంజ్ తొక్క వేసినటువంటి వాటర్ బాయిల్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ జస్ట్ మనము నార్మల్గా టీ చేసుకునేటువంటి టీ పొడి అంటే టీ లీవ్స్ ఇక్కడ ఉపయోగించుతున్నాను. మీరు గ్రీన్ టీ ఇంకా డిఫరెంట్ టీస్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో వేసేసాను. వేసేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేసి దీన్ని పైన మూత పెట్టాలి. మూత పెట్టి 2 మినిట్స్ ఉండిచ్చుద్దాము. ఆ 2 మినిట్స్ లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, ఆ దానిమ్మ గింజల్ని చక్కగా క్రష్ చేసుకుందాం. ఇన్ని అవసరం లేదు. జస్ట్ కొంచెం అంతా ఇట్లాగా ఆ జ్యూస్ వచ్చేటట్టు క్రష్ చేసుకుందాం. సో చక్కగా ఇట్లా క్రష్ చేసుకున్నాం కదా ఈ టీలో యాడ్ చేసేయటమే. తర్వాత తేనె, 1 స్పూన్ తేనె. తేనె కాకపోతే బెల్లం లేకపోతే షుగర్, పట్టుక బెల్లం కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది చక్కగా మిక్స్ అయిపోయింది కదా. సో దీన్ని మనము వడగట్టేసుకుంటే దానిమ్మ ఆరెంజ్ టీ రెడీ అయిపోయింది. ఇది మనకి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ప్లస్ ఇందులో ఉన్నటువంటి పాలిఫినాల్స్, ఫ్లేవనైడ్స్ ఏం చేస్తాయంటే
మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ అనేది బాగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒంట్లో నీరు పట్టిన వాళ్ళకి కూడా ఈ ఇలాంటి టీ చేసిస్తే కనుక ఎక్సెస్ వాటర్ బాడీలో ఉంటే కనుక వెళ్ళిపోతుంది అనమాట. అంటే డైరెటిక్ యాక్టివిటీ అనేది కూడా ఈ టీ వల్ల మనకు వస్తుంది. సో చక్కగా మనము టీని ఇప్పుడు ఇందులో వడకట్టేసుకుందాం. కప్లు ఆల్రెడీ మనము ఆరెంజెస్ అక్కడ పెట్టుండిచ్చాము, సో అందులోనే మనము టీ వడకట్టేసుకుందాం. ఎంత బ్యూటిఫుల్గా చక్కగా ఉంది కదండి. సో ఇది అంటే నేను రెండు అంటే ఒకటే స్లైస్ని రెండు కింద కట్ చేసేసాను. కప్పు చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్ద కప్ అయితే డైరెక్ట్ ఒక స్లైస్ వేసేసుకోవచ్చు, అంటే రౌండ్ స్లైస్ వేసేసుకోవచ్చు, లేదంటే ఒక స్లైస్ తీసేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చక్కగా ఉంది చూడటానికి. మనము తాగుతుంటే కూడా చాలా బాగుంటుంది, చాలా ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ దీనివల్ల ఏంటంటే ఈ టీ మనము స్లోగా సిప్ చేస్తున్నప్పుడు ఆ చిగుళ్ళు బాధ ఏదన్నా ఉంటే కనుక అది కూడా పోతుందన్నమాట. సో అది ఎప్పుడైతే మనము డ్రింక్ చేయటం స్టార్ట్ చేస్తామో, మెల్లమెల్లగా సిప్ చేయటము, మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటామో, అప్పటి నుంచే దాని ఎఫెక్ట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. మనం తాగుతున్నప్పుడు కూడా ఆ మంచి ఆ అరోమా మనం తీసుకుంటూ అంటే ఆ పీల్చుతూ తర్వాత వేడివేడిగా తీసుకుంటే కనుక ఆ వేపర్స్ అవన్నీ కూడా వెళ్ళి మనకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ నోజ్లో కొంచెం బ్లాక్ లాగా ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి నోజ్ బ్లాక్ క్లియర్ అవుతుంది, తర్వాత జలుబు ఉంటే క్లియర్ అవుతుంది, తర్వాత గొంతులో గురుగుర ఉంటే క్లియర్ అవుతుంది, చిగుళ్ళు నొప్పులు బాధలు ఉంటే కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది అనమాట. బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే కూడా అదంతా కూడా తీసేస్తుంది, తర్వాత నోటి దుర్వాసన కూడా తగ్గించేస్తుంది. ఆఫ్ కోర్స్ దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి ఒత్తిడిని తగ్గించేస్తుంది. ఇంకోటి ఏంటంటే డైయూరెటిక్గా కూడా పనిచేస్తుంది. ఎక్సెస్ వాటర్ మన బాడీలో ఉంటే కనుక స్పెషలీ బీపీ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే ఒంట్లో నీరు పట్టడం అనేది ఉంటుంది అనమాట. ఆ నీరు పట్టడం అనేదాన్ని కూడా ఇది తగ్గించేస్తుంది. సో నేను ఇక్కడ తేనె కలిపాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తేనె మానేసేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకుంటే కొంచెం అంత డెఫినెట్ కొంచెం అంత షుగర్ కానీ తేనె కానీ తీసుకోవచ్చు, కానీ జస్ట్ ఎన్హాన్సింగ్ టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం అనేసి తీసుకోవచ్చు. కానీ తేనె షుగర్ అవన్నీ మానేసి తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మిగిలిన వాళ్ళు నార్మల్గా షుగర్ వేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. సో తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి టీ ఇది, దానిమ్మ ఆరెంజ్ టీ. దానిమ్మ ఆరెంజ్ టీ రెడీ అయిపోయింది. దానిమ్మ ప్రయోజనాలు మరొకసారి మీకోసం. దానిమ్మ మీ శరీరంలో జ్ఞాపక శక్తి, ఎముకల ఆరోగ్యం మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దానిమ్మతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో ఒత్తిడి వల్ల కలిగేటువంటి వాపు నుండి వైరల్ ఫీవర్స్ వరకు తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. దానిమ్మలోని వైద్యానికి ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి B5 విటమిన్లు, అలాగే టానిన్స్, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ మరియు పొటాషియం. దానిమ్మలో యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని భారతీయ శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొన్నాయి, మరియు ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.